హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తేజ్ ట్యూబ్. ఈరోజు అయితే మళ్ళీ వినాయకుల గోడ దగ్గరికి అయితే వచ్చాను. లాస్ట్ వీడియోలో చూసి చెప్పిన విధంగా అయితే విగ్రహానికి కళ్ళు ఐబ్రోస్ అనేది స్టార్ట్ చేశారు. లాస్ట్ వీడియోలో అయితే పెయింటింగ్ కూడా స్టార్ట్ చేశారు. ఆ పెయింటింగ్ తర్వాత కళ్ళు నామం అనేది ఈరోజు అయితే సెట్ చేశారు. ఫ్రెండ్స్, విగ్రహం ఎలా తయారు చేయాలనేది నేను స్టార్టింగ్ నుంచి అయితే వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను. తర్వాత పెయింటింగ్ వేసేది కూడా నేను అయితే అప్లోడ్ చేశాను. ఐబ్రోస్ కళ్ళు ఎలా సెట్ చేస్తారో ఈరోజు అయితే చూద్దాము. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వినాయక చవితి నిమజ్జనం వరకు అయితే నేను వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను. మన వీడియో ఎక్కడన్నా స్కిప్ చేయకుండా చూడండి. ఫ్రెండ్స్, నేను అనుకున్నది ఒకటి ఇక్కడ అయింది. ఒకటి విగ్రహాలు అయితే నేను ఒక విధంగా అనుకున్నాను. ఇక్కడైతే ఇక్కడ చూస్తే ఎదురుగా ఇంకో విధంగా ఉన్నాయి విగ్రహాలు అయితే. వీళ్ళ వర్క్ అయితే హ్యాట్స్ అప్ అండి. వీళ్ళ వర్క్ అయితే మనమైతే చాలా వరకు అయితే లైక్ చేయొచ్చు. ఎందుకంటే ఇక్కడ విగ్రహాలు అయితే ఫినిషింగ్ నాగు పడకలు కూడా బొమ్మగా ఉన్నాయి అయితే, అది కూడా అప్లోడ్ చేశాను. ఆ విగ్రహాలు అయితే ఇప్పుడు కలర్ఫుల్గా సూపర్గా అయితే ఉన్నాయి. తర్వాత మార్బుల్ విగ్రహాలు కూడా ఇక్కడైతే చేయడం జరిగింది. కలర్ కొట్టారు. ఎందుకు ఆలస్యం? రండి, వీడియోలోకి వెళ్దాం. ఎలా చేస్తానో ఈరోజు చూపిస్తాను. రండి, వెళ్దాం. ఫ్రెండ్స్, వీళ్ళైతే ఛాయ్ తాగుతున్నారు. చూడండి, నేను ఆటో దగ్గర రారా. ఫ్రెండ్స్, ఇక్కడ వీడియో తీసి వచ్చాం కదా మేమైతే గోడ దగ్గరికి. వీళ్ళైతే మమ్మల్ని ఛాయ్ కూడా తాగుని ఇచ్చారు. చూడండి, వీళ్ళు ఛాయ్ అయితే బాగుంది. రాజస్థాన్ ఛాయ్ స్పెషల్ అంట. కస్టమర్ చెప్పిన కలర్ అయితే ఇక్కడ విగ్రహాలకు వేయడం జరిగింది. వాళ్ళు చెప్పిన విధంగా అయితే నేను బాగుండవు అనుకున్నాను. ఇక్కడ చూసేసరికి ఇక్కడైతే అట్రాక్షన్ అయితే సూపర్గా ఉన్నది. ఆ విగ్రహాలు కూడా మీకైతే ఈరోజు చూపిస్తాను. చూద్దాము ఆ విగ్రహాలు ఎలా ఉన్నాయో, ఏ విధంగా ఉన్నాయో ఇవైతే కంప్లీట్గా చూడండి ఒకసారి. రండి, చూద్దాము ఒకసారి. ఫ్రెండ్స్, ఇక్కడైతే నైట్ అయిపోయింది. చూడండి ఈ విగ్రహం, చూడండి శివుడి అయితే ఇది ఎలా ఉంది. ఫస్ట్ నేను ఈ వీడియో కూడా నేను అప్లోడ్ చేశాను. అయితే వైట్గా పూర్తి ప్యూర్ వైట్గా ఉన్నప్పుడు నేను అప్లోడ్ చేశాను. ఇప్పుడు చూడండి కలర్ఫుల్ ఎలా ఉందో. వీళ్ళ వర్క్ హ్యాండ్స్ అప్ ఫ్రెండ్స్. వీళ్ళ వర్క్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. నాకైతే విగ్రహం నచ్చింది ఫ్రెండ్స్. మీకు ఎలా ఉందో కామెంట్ రూమ్లో తెలియపరచండి. ఇదే ఫ్రెండ్స్ నేను చెప్పాను కదా. ఫ్రెండ్స్, నేను చెప్పాను కదా మార్బుల్స్ అని. చూడండి ఎలా ఉందో విగ్రహం. పెద్ద గణపతి చూడండి మార్బుల్స్ ఎలా ఉందో. డిఫరెంట్ గా ఉంది, అట్రాక్షన్ సూపర్ గా ఉంది. దీనికైతే ఇంకా ఐస్ అనేది సెట్ చేయలేదు, కళ్ళు పెట్టలేదు. ఐబ్రోస్ అనేది కూడా అవి అయితే పెడతారు. నేనైతే కొన్ని విగ్రహాలకు అయితే పెట్టారు. ఆ వీడియో అయితే మీకు అప్లోడ్ చేస్తాను. చూడండి ఏ విధంగా ఉన్నదో. ఈ కలర్ డిఫరెంట్ కలర్ ఫ్రెండ్స్, ఇది కొత్తగా ఉంది. చూడండి కస్టమర్ ఛాయిస్ ఇది. కస్టమర్ ఏ విధంగా చెప్పాడో ఆ విధంగా అయితే ఈ విగ్రహానికి అయితే కలర్ వేయడం జరిగింది. ఈ పంచె కానీ చూడండి అంతా బాగున్నాయి. చూడండి ఫ్రెండ్స్, కళ్ళు సెట్ చేస్తున్నారు. చాలా నిదానంగా నీట్గా అయితే చేస్తున్నాడు. ఫైనల్ లుక్ అయితే సూపర్గా ఉన్నది. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చూడండి కన్ను, చూడండి ఏ విధంగా వచ్చినదో. కన్ను రెప్పలు కానీ ఐబ్రోస్ కానీ ఎలా వచ్చినాయో చూడండి. తలకు వెంట్రుకలు కూడా బాగా నీట్గా అయితే వేశారు. ఈ కంటి రెప్పలకి ఐబ్రోస్కి చాలా చిన్న బ్రష్ని అయితే యూజ్ చేస్తున్నారు వీళ్ళైతే. ఆ లోపల కంటికి చూడండి రెడ్ కలరు ఎలా ఉందో ఫైనల్ లుక్ అయితే. రైట్ సైడ్ కంటికి కూడా ఆ రెడ్ కలర్ అనేది పెయింట్ అనేది వేస్తున్నారు. ఇది విగ్రహం అనుకోరు ఎవరున్నా చూస్తే అలా ఉంది అయితే అట్రాక్షన్ అయితే సూపర్గా ఉన్నది. ఇలా ఈ విగ్రహానికి కళ్ళు ఐబ్రోస్ సెట్ చేసేకైతే మినిమం అంటే 3 అవర్స్ పడుతుంది అన్నారు ఫ్రెండ్స్. వాళ్ళనైతే అడిగాను, 3 అవర్స్ పడుతుంది అని చెప్పారు వాళ్ళైతే. ఇక ఈ విగ్రహానికి అయితే
కళ్ళు అనేది సెట్ చేశారు. కాకపోతే నామ్ అనేది సెట్ చేయాలి, అది కూడా సెట్ చేస్తారు. అది కూడా వీడియో అయితే చేస్తాను. ఈ ముందు ముందు వీడియోలు అయితే క్లియర్గా అయితే అప్లోడ్ చేశాను నేనైతే. చూడండి ఈ పక్క కూడా అయితే ఐబ్రోస్ అనేది ఎలా వేస్తున్నారు చూడండి. చాలా సింపుల్గా అయితే వేస్తున్నారు, మనమైతే వేయలేము ఈ విధంగా అయితే. చూడండి అటు ఫైన్ లుక్ ఎలా ఉన్నారు. విగ్రహం దేవుడు ఏ విధంగా ఉన్నాడు. ఈ వినాయక విగ్రహానికి నామం అనేది సెట్ చేస్తున్నారు చూడండి. ఇతనైతే చాలా పొట్టిగా ఉన్నాడు, ఈయన అందలేక 1000 అయితే వేస్తున్నాడు చూడండి. అయితే ఆర్ట్ అయితే బాగున్నది. ఇతను పాపం పొట్టిగా అయితే ఉన్నాడు, ఎందుకంటే ఆ విగ్రహం అనేది చాలా హైట్లో ఉంది కాబట్టి ఇతనైతే అందలేక ఉన్నాడు. ఈ వినాయక విగ్రహానికి ఆ నామం అనేది సెట్ చేస్తే సరిపోతుంది. తర్వాత పాలిష్ చేయాలి. పాలిష్ చేస్తే ఇంకా కంప్లీట్గా ఈ విగ్రహం అయితే కంప్లీట్ అయిపోయినట్టే. ఆ పాలిష్ చేసేటప్పుడు కూడా నేను మళ్ళీ ఒక వీడియో చేస్తాను. ఫ్రెండ్స్ ఈ కళాకారుడు ఆర్ట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.